నిరుద్యోగులను, విద్యార్థి యువజన సంఘాల కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ డిమాండ్. నిరుద్యోగులను, విద్యార్థి యువజన సంఘాల కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేంద్రలు డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని కేకే భవన్ లో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేంద్ర, హుషేన్ బాషా, ఎస్ఎఫ్ఐ నాయకులు శివ తదితరులతో సమావేశం నిర్వహించి ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగులకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఉద్యమిస్తున్న నిరుద్యోగులు, విద్యార్థి యువజన సంఘాల నాయకులు కార్యకర్తలపై నిర్బంధాన్ని తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. వందలాది మందిని అరెస్ట్ చేసి చలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ వేలాది మంది విజయవాడ చేరుకుని నిరుద్యోగుల సత్త ఏంటో నిరూపించారన్నారు. విజయవాడకు వచ్చిన వారిలో 235 మందిని అరెస్ట్ చేశారన్నారు. కర్నూలు జిల్లా నుండి 25 మంది డివైఎఫ్ఐ, 8 మంది ఎస్ఎఫ్ఐ, 8 మంది నిరుద్యోగులను, ఇతర విద్యార్థి యువజన సంఘాల నాయకులను 15 మందిని అరెస్ట్ చేసి నున్న, కృష్ణలంక, మూడవ పట్టణ పోలీస్ స్టేషన్, గవర్నర్పేట, నల్లపాడు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని వారు ఆరోపించారు. విజయవాడ నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆదోని మండలం, కోడుమూరు మండలం, ఆలూరు మండలంలో పోలీసులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తలార్లకు ఫోన్లు చేసి వారి ద్వారా విజయవాడ వెళ్లిన వారి వివరాలను సేకరించి పనిలో నిమగ్నమైనారు. ఆయా విద్యార్థి సంఘాల నాయకుల ఇళ్ల దగ్గరికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని ఇది దుర్మార్గమైన విషయమన్నారు. అంతేకాకుండా మీ పిల్లల్ని మరొకసారి ఇలాంటి వాటికి ఉసికొల్పితే ఇబ్బందులకు గురవలసి వస్తుందని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు. తక్షణమే నిరుద్యోగ ఉద్యమంపై ఇలాంటి నిర్బంధ చర్యలకు పాల్పడుతున్న సిబ్బందిని సస్పెండ్ చేయాలని డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తారు. నిరసన తెలియజేసే హక్కు భారత రాజ్యాంగం పౌరులందరికీ కల్పించిందని, అయితే నిర్బంధంతో ఉద్యమాన్ని అణచివేయాలని చూడడం సరైనది కాదని హెచ్చరించారు. నిర్బంధ చర్యలు పునరావృతం కాకుండా చూడాలని పై స్థాయి అధికారులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉండే ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని చెప్పేసి గత నెల 18వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మొన్న 19వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని పిలిపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థి యువజన సంఘాల నాయకుల్ని, బాగా యాక్టివ్గా ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి నిరుద్యోగుల్ని అరెస్ట్ చేసి స్టేషన్లలో బంధించారు. స్టేషన్లో నిర్బంధించడమే కాదు, విజయవాడకి వెళ్ళినటువంటి ఎస్ఎఫ్ఐ కానీ, డివైఎఫ్ఐ కానీ, ఇతర విద్యార్థి యువజన సంఘాలకు చెందినటువంటి కార్యకర్తల్ని, నిరుద్యోగుల్ని విజయవాడలో 230 మందిని అరెస్ట్ చేసి స్టేషన్లో నిర్బంధించారు. నిర్బంధించడమే కాదు, ఎవరెవరైతే విజయవాడకు వచ్చారో వారి సమాచారం అంతా కనుక్కొని రాష్ట్రంలోని కింది స్థాయిలో ఉన్నటువంటి, ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలోని కింది స్థాయిలో ఉన్నటువంటి ఎస్ఐలు లేదా వారి సిబ్బంది, పోలీసులు కానీ, మరి చివరికి సచివాలయం ఉన్నటువంటి సిబ్బందులు కూడా, ఎవరెవరైతే విజయవాడకి వెళ్ళారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీ పేరు చెప్పండి, మీ ఊరు పేరు చెప్పండి, మీ నాన్న పేరు చెప్పండి, మీ ఇంటికి వచ్చి మీరు ఎందుకు విజయవాడ వెళ్ళారు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయవాడకు వెళ్తే మళ్ళోసారి వెళ్తే కూడా కేసులు పెడతామని చెప్పేసి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి అంశం కాదు. ఈ విధంగా నిర్బంధానికి ప్రయోగించడం సరైంది కాదు. ఎవరైతే కింది స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది, ఎస్ఐలు కావచ్చు, కింద ఉన్నటువంటి సిబ్బంది, ఎవరినైతే నిరుద్యోగులు కానీ లేదా డివైఎఫ్ఐ కార్యకర్తలను, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారో, ఆ భయభ్రాంతులకు గురి చేసేటటువంటి వారిపైన తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదా ఎస్పీకి కానీ, డిఎస్పీలకు కానీ మేము డివైఎఫ్ఐ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.